త్రిబులార్ అనగా రౌద్రం రణం రుధిరం పేరుతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీం అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. ఆలియా భట్ సీత పాత్రలో నటించింది. బాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ అజయ్ దేవగన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. విడుదలకు ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సినిమాను ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ కోవలోనే ఎత్తర జెండా అనే దేశభక్తి గీతాన్ని ఈ నెల 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఎత్తర జెండా పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా పూర్తి పాటను మార్చి 14 సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆలియా భట్ పై చిత్రీకరించారు. జనవరిలో విడుదలకు ముందు వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా యొక్క పబ్లిసిటీ వీలైనంత ప్రచారం చేశారు. తాజాగా ఈ సినిమాను ఈ నెల 18న దుబాయ్లో ఆ తర్వాత 19వ తేదీన బెంగళూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్టు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ వేడుక విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక అది అలా ఉంటే త్రిబులార్ సినిమా ఐమాక్స్ ఫార్మాట్ లో కూడా విడుదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రసాద్స్ ఐమాక్స్ లో ఆ ఫార్మాట్ ను రీసెంట్ గా తొలగించారు. దీంతో ఆ ఐమాక్స్ ఫార్మాట్ లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదు వార్తనే చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ లో కూడా ఐమాక్స్ ఫార్మాట్ లేదు. దీంతో త్రిబులార్ ను ఐమాక్స్ ఫార్మాట్ లో చూసే అవకాశం లేదు. దీంతో త్రిబులార్ ఐమాక్స్ ఫార్మాట్ లో చూడాలనే వారికి ఇది ఖచ్చితంగా చేదు వార్త అంటూ బాధపడుతున్నారు త్రిబులార్ అభిమానులు. ఇక ఈ సినిమాను యూకేలోని ఒడియన్ బిఎఫ్ఐ ఐమాక్స్ థియేటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పై ప్రదర్శించినట్టు తెలుస్తుంది. ఇక యూకేలోని 1000 స్క్రీన్స్ లో త్రిబులార్ సినిమా విడుదల చేస్తున్నారు. ఇక త్రిబులార్ విషయానికి వస్తే ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగన్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా తెలుస్తున్న సమాచారం మేరకు త్రిబులార్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.